అబ్బా బాబా బాబా బాబా, ఎవడు రైతు పొట్ట కొట్టాలనే చూస్తాడు, పురుగుల మందోడు, ఎరువుల మందోడు, ఆఖరికి ఇత్తనాల షాపోడు కూడా. ఇక మరి ఈ రకంగా రైతులను పీల్చి పిప్పి చేస్తుంటే ఇక లాస్ట్ కొసరకాల ఆఖరికి పంటను అమ్ముకుందామన్న టైంలో కూడా ఇక దళార్లు గిట్ట మోపైరులా. ఇక ఎడబత్తలు చెప్పు రైతన్న, ఇక చూడు కథ ఎట్లా ఉందో. ఇక నిన్నయాల వరి కోతలు పట్టిన రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించుకున్న పంటను అమ్ముకుందామంటే అడ్డికి పావుషేరుకు అడిగి ఈ వంక ఆ వంక పేరుతోటి రైతన్నలని నీ పాడైపోను నిండా ముంచుతున్నాడనుల్లా ఈ రైస్ మిల్లర్లో. ఇక పెద్ద కోమటి రెడ్డి సారు ఎక్కడో పండుగ పోయి పూజ చేసుకొని ఇక మిరియాల గూడెం కాడానికి వస్తుంటే రోడ్డు మీద జనాలు గుంపు కూడేసరికి ఏంది ఏ కథ అని ఇక ఆడు పోయే వరకల్నే రైస్ మిల్లర్లు రైతుల ధాన్యానికి కొర్రీలు పెట్టి ఆగం చేసి రైతన్నలా అన్నమో రామచంద్ర అనిపిస్తుర్రని ఇక పెద్ద కోమటిరెడ్డి చెవులు వేసినాడు అనులా రైతులు. ఇక ఎమ్మటే కలెక్టర్కు ఫోన్ కలిపి రైస్ మిల్లర్ల భండారం అంతా బయట పెట్టుకుంటా ఇక ఏమనుకొస్తుండో చూడు రీ సారు. నేనేం చెప్పిన మీకు నేను ఆ మిల్లర్లున్న రైతుల మధ్యలో నిలబడ మన జిల్లా సివిల్ సప్లై మినిస్టర్ మన గవర్నమెంట్ నీవు నిన్న పొద్దున చెప్పిన ఎవరైతే 2023 తప్పిస్తే కేసు పెట్టి మిల్లు క్లోజ్ చేయమని చెప్పిన ఇప్పుడు మార్చి మిల్లు ఎదురుకున్నా నువ్వు అర్జెంటుగా ఈఎస్ఐ కూడా వేరే ఫోన్లో వింటున్నాడు మీరు అర్జెంటుగా నల్గొండ కలిసి మీ రైతులతో మాట్లాడి వాడు 2022 దగ్గర ఉన్నాడో చూసి 4 మిల్లు సీజే ఏం కాదు వాళ్ళు ఎట్లా దిగిరారో చూసుకుంటా వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము కానీ నాకు మీరు చెప్పకుండా నిన్న మీకు చెప్పండి నాకు జనాలు నాకు చిన్నలుగా నీకు సీజన్లన్నీ రైతులతో మాట్లాడుకుని నాకు తెలిసే నిన్న పొద్దున మీకు చేసుకోరు కానీ చెప్పినా మీరు చెప్పినా ఇదే మీరు చెప్పినా ఇదే అంటే మీరంటే మీ మీరు చెప్పినంటే మేము చెప్పినట్టే లెక్క గవర్నమెంట్ ఇప్పుడు మార్చి మెల్లు ఫస్ట్ సీజ్ చేయి లేకపోతే 3000 అడుగు కొనకుండా బంద్ చేయమని దాని సంగతి చూసుకున్న గవర్నమెంట్ ఏమే ఉంటుంది కదా సాయంత్రం పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడు వీళ్ళ సంగతి వీళ్ళే బాగా మిల్లర్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ చేతులు అనుకుంటారు రైతు వారమే సార్ వారాలకు 2000 పెడితే పెట్టుబడి కాదు ఎకరానికి 25,000 నష్టం వస్తుంది వీళ్ళకి లాభం రాదు. ఇగో గిది కథ, రైతన్నల రెక్కల కష్టాన్ని దోసుకునే మిల్లులను సీజ్ చేసి పండబెట్టురని అధికారులకు ఆర్డర్ వేసిండడనుల్లా. ఈ రకంగా వేసే వరకనే రైతన్నల కళ్ళల్లో ఆనందం పొంగిపోతుందడనుల్లు.